పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. సాల్వెంట్ ఆయిల్ ప్లాంట్లో మంటలు ఎగసిపడుతున్నాయి. భారీగా పొగ కమ్ముకుంది. ప్రమాదం నుంచి 6 సిబ్బంది బయటపడ్డారు. అయితే ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్, కొద్దిసేపటి సంబంధించి అలాగే ఆయిల్స్ కి సంబంధించి ఫెర్టిలైజర్స్ కి సంబంధించి 3 రకాలైనటువంటి ప్రాసెసింగ్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఫుడ్ సాల్వెంట్ ఆయిల్ కి సంబంధించినటువంటి ఈ ప్లాంట్ లో ఈ రోజు అయితే ప్రమాదం జరిగింది. రోజు కూడా అక్కడ 6 వరకు పనిచేస్తుంటారు. కానీ ఈ రోజు చిన్న మరమ్మతుల నిమిత్తం ఆ సాల్వెంట్ ఆయిల్స్ కి సంబంధించినటువంటి ప్లాంట్ లో ఈ రోజు మరమ్మతులు చేస్తూ ఉన్నారు. అదే ఈ సమయంలో అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అక్కడ మంటలు అడుగుతున్నట్టుగా అయితే ప్రస్తుతం అక్కడ మంటల్లో గాయపడినటువంటి ఒక 6 బయటకు తీసుకొచ్చారు. మరొక వ్యక్తి ఆ మంటల్లో చిక్కుకున్నప్పుడు ఇప్పటికైతే ప్రాథమికంగా యాజమాన్యం అయితే కానీ అక్కడ పనిచేసేటటువంటి సహకార కూలీలు అయితే కానీ అక్కడికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు ఆ పూర్తి సమాచారం అయితే ఇప్పటికీ అందుబాటులో లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రస్తుతానికి మంటలు అయితే అక్కడ ఎదుర్కొంటూ ఉన్నాయి. ఆ సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు అక్కడ ఉండేటటువంటి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. అక్కడ గాయపడిన వారి 6 కూడా ఇక్కడ ఒరిస్సా నుంచి అలాగే బీహార్ నుంచి వచ్చి కూడా ఈ ఫ్యాక్టరీలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చిక్కుకున్నటువంటి వ్యక్తి కూడా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం దగ్గరలో ఉన్నటువంటి ఆ చుట్టూ వ్యాపించడం తోటి అక్కడ ఉన్నటువంటి ఆరుగురు మాత్రం అక్కడ నుంచి మనకి విషయం అయితే తెలియాల్సింది. ఇప్పటికైతే ఈ ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ చేరుకునే ప్రమాదాన్ని అక్కడ ఉన్న మంత్రులను అయితే అదుపు చేసే పని పనిలో ఉన్నటువంటి. థ్యాంక్ యూ మల్లికార్జున్.